మానవునికి ఉన్నటువంటి మేధాశక్తి ఈ సృష్టిలో ఉండేటువంటి మిగిలిన జీవరాశులు అన్నింటికన్నా అపూర్వమైనది అద్భుతమైనది ఎలాంటి విషయాన్నైనప్పటికి కూడా మానవుడు ఊహించగలడు గ్రహించగలడు వర్ణించగలడు విశ్లేషించగలడు ఈ విధంగా ఆ వ్యక్తి చేస్తున్నాడు అంటే ఇలాంటి చర్యలకు మూలం ఏమిటంటే మనలో ఉన్నటువంటి నాడీ మండలమే ఈ నాడులు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి జ్ఞాననాడులు అంటారు రెండవదాన్ని నాడులు అంటారు జ్ఞాననాడులు అంటే అవి ఏం పనిచేస్తాయంటే జ్ఞానేంద్రియాల నుంచి స్పర్శ కానీ రుచి కానీ రంగు కానీ ఏదైనా నొప్పి కానీ వినికిరి కానీ వాసన ఆకలియటం దాహం కావటం ఇలాంటి అనేక ప్రచోదనాలను మెదడుకు చేరవేసేటువంటి నాడీ తంత్రుల్ని జ్ఞాననాడులు అని అంటారు ఇక ఇలాంటి జ్ఞాననాడులు చేరవేసినటువంటి ప్రచోదనాలకు అనుగుణ్యంగా తక్షణమే మెదడు ఇచ్చే ఆజ్ఞలను ఇతర అవయవాలకు మోసుకు వెళ్ళేటువంటి నాడీ తంత్రుల్ని చాలితనాడులు అంటారు సరే ఇక మానవ శరీరంలో రెండు రకాలైనటువంటి కండరాలు కూడా ఉంటాయి వాటి పేర్లు ఏమిటంటే నియంత్రిత కండరాలు అనియంత్రిత కండరాలు అంటారు నియంత్రిత కండరాలు అంటే మన మనస్సుకు తగినట్లుగా మనస్సు ఇష్టానుసారంగా పనిచేసే విధంగా చేతులు తిప్పడం కానీ కాళ్ళు తిప్పటం కానీ కదలికలు కానీ మాట్లాడటం కానీ నవ్వడం కానీ ఏడవటం కానీ ఇలాంటివన్నీ మనసు ఇష్టానుసారంగా జరిగిపోతుంటాయి ఇలాంటి వాటిని నియంత్రిత కండరాలు అంటారు అలా కాకుండా అసలు మనస్సు యొక్క ఆధీనం లేకుండానే మన ఇష్టానుసారం కాకుండానే వ్యక్తి ఆజ్ఞలు జారీ చేయకుండానే కొన్ని జరిగిపోతుంటాయి అదేమిటంటే గుండె కొట్టుకోవటం మూత్రపిండాలు పనిచేయటం జీర్ణకోశ చర్యలు ఇవన్నీ కూడా అనియంత్రిత కండరాలు అంటారు సరే ఇంకా అసలు విషయానికి వచ్చేద్దాం మన మనస్సు ఆధీనంలోని కండరాలచే అంటే నియంత్రిత కండరాలచే నాడులు ఏం చేస్తుంటాయంటే వ్యక్తులు సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకొనగలిగినప్పుడే ఎక్కడైనా సరే విజయం సాధించగలరు అలా కాకుండా ఈ నియంత్రిత నాడుచే అజ్ఞానంగా ఆలోచించాడనుకో సమస్యలు ఉత్పన్నమవుతాయి సరిగ్గా ఆలోచిస్తే జ్ఞానంతో ఆలోచిస్తే విజయం సాధిస్తాడు అజ్ఞానంతో ఆలోచిస్తే సమస్యల వలలో పడిపోతాడు ఇలా ఆలోచించడానికి కారకుడు ఎవరు చంద్రుడు ఆ చంద్రుడిని ఏమంటాము మన కారకుడు అంటారు ఇక ప్రతి వ్యక్తిలో కూడా షట్చక్రాలు అని ఉంటాయి ఏడవ చక్రం కూడా ఒకటి ఉంటుంది దాన్ని సహస్రము అంటారు మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం విశుద్ధి చక్రం ఆజ్ఞా చక్రాలు ఇవన్నీ ఆరుంటాయి షట్ చక్రాలు ఇవి శరీరంలో జీవ ప్రక్రియలను నిర్దేశిస్తూ ఉంటాయి ఈ ఆరు చక్రాలకు మహాసామ్రాజ్యంగా పరిపాలించే మరో చక్రం ఉంది దాని పేరే సహస్రము అంటారు మనకారకైనటువంటి చంద్రుడే ఈ సహస్రార చక్రానికి అధిష్టానంగా ఉండి ప్రతి వారిని ఏం చేస్తుంటాడంటే ఒక వ్యక్తిని పాలిస్తుంటాడు నియంత్రిస్తుంటాడు ఈ సహస్రాల చక్రానికి బ్రహ్మరంధ్రము అని అంటారు ఈ బ్రహ్మరంధ్రము కేంద్ర నాడీ మండలంతో అనుసంధానించబడి ఉంటుంది ఈ విశ్వంలోని గ్రహ వ్యవస్థను ప్రతిబింబించే విధంగానే ప్రతి వ్యక్తిలో కూడా వారి వారి శరీర వ్యవస్థ నిర్మాణమై ఉంటుంది ఈ సప్త చక్రాలను శక్తి కేంద్రాలుగా వర్ణిస్తారు ఈ చక్రాలకు శక్తులకు మధ్య ఏర్పడే సమన్వయంతోనే ప్రతి వారిలో కూడా భౌతిక శారీరక మానసిక సమన్వయాన్ని చేకూర్చి ఆ వ్యక్తులను పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా రూపొందించడానికి అవకాశం ఉంటుంది కనుక శరీరంలోని వివిధ అవయవాల విధులను నియంత్రించేవే ఈ ఏడు చక్రాలు ఇక ఇంతకీ ఏడు చక్రాల నుంచి మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో తొంభై ఎనిమిదవ శ్లోకం నుంచి నూట పదవ శ్లోకం వరకు సప్త చక్రాల వివరణ అంతా కూడా వర్ణింపబడింది ఆయా చక్ర దేవతలు ఆ దేవతలకు నివేదించవలసిన ఆ ఆహారం లలితా సహస్రం స్పష్టంగా పేర్కొనబడింది కనుక ఈ లలితా సహస్రం ఏమి తెలియచేయబడింది అనేది ఆ చక్రాల ద్వారా మనం ఇప్పుడు గమనిద్దాం తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శ్లోకాలు తీసుకున్నామనుకోండి లలితా సహస్రనామ స్తోత్రంలో విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన అంటూ విశుద్ధి చక్రాన్ని గురించి రెండు శ్లోకాల్లో ఉంటుంది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఈ విశుద్ధి చక్రానికి అధిపతి గురువు గురువు యొక్క వారమే గురువారము ఈ విశుద్ధి చక్రానికి ఒక దేవతామూర్తి ఉంది ఆ దేవతామూర్తి పేరే డాకినేశ్వరి అంటే డాకినీ దేవత అంటారు శరీరానికి ప్రశాంతతన ఆనందము ఉద్రేకములు ఇవన్నీ కూడా తగు తగు మోతాదుల్లోనే అవసరం కనుక ఆ విధంగా వాటిని అనొచ్చి వివిధ ధాతువులను వృద్ధి చేసి చైతన్యాన్ని అందించేటువంటి డాకినే దేవతే ఈ విశుద్ధ చక్రానికి అధిష్టాన దేవత మరి ఆ దేవతకు ఒక నివేదన అంటే అవసరం కదా మరి ఏమిటి ఆ నివేదన ఆ నివేదన పేరే పాయసాన్నము అంటారు ఈ పాయసాన్నం చేయాలంటే బియ్యపురవ్వ ఆవు నెయ్యి క్షీరము బెల్లము లేక పంచదార వీటితో చేసేటువంటి పదార్థాన్ని పాయసము అంటారు ఈ పాయసాన్ని గురువారం రోజున శ్రీమాతకు నివేదించి మహాప్రసాదంగా స్వీకరించాలి సో విశుద్ధి చక్ర దేవత పేరు ఢాకినేశ్వరి ఆ తల్లికి నివేదించవలసినటువంటి పదార్థం పేరు పాయసానము నివేదించవలసిన వారము గురువారము ఇక తర్వాత హండ్రెడ్ అండ్ వన్ నాట్ వన్ ఈ రెండు శ్లోకాలలో లలితా సహస్రనామం ఏం చెప్పిందంటే అనాహత చక్రాన్ని గురించి చెప్పబడింది అనాహతార్జనలయ శ్యామాభావదన ద్వయ అంటూ ప్రారంభమవుతుంది ఈ అనాహత చక్రానికి అధిపతి బుధుడు బుధుడు యొక్క వారమే బుధవారము ఈ చక్రానికి సంబంధించిన దేవత పేరు రాకినీ దేవత అంటారు ఈ రాకినీ దేవతకు ఒక ముఖ్యమైనటువంటి ప్రసాదం నివేదన ఉంది స్నిగ్ధౌధనము శరీరంలోని సప్త ధాతువులలో మొదటిది చర్మము రెండవది రక్తం రక్త ధాతువును అధిష్ఠించి ఉన్న అనాహత చక్ర దేవత అయినటువంటి రాకిణి దేవతచే రక్తపుష్టి ప్రసరణ ఏర్పడును అందుచేతనే ప్రతి బుధవారము శ్రీమాతకు స్నిగ్ధౌధనము నివేదనగా సమర్పించి ఆ తర్వాత మనం ప్రసాదంగా తీసుకుంటాం ఇంతకు ఇది ఎలా చేయాలి అంటే రెండు లేక మూడు చెంచాలు వండినటువంటి అన్నములో రెండు లేక మూడు చెంచాలు ఆవు నేతిని కలపటమే అని అర్థం అయితే అధిక భాగము నెయ్యి ఉంటుందన్నమాట అధికంగా నెయ్యితో చేసినటువంటి పదార్థాలను భుజించరాదని వైద్యశాస్త్రం చెబుతుంది కానీ దేవతా ప్రసాదమైనప్పటికీ ఒక్కో వ్యక్తి రెండు లేక మూడు చెంచాలే ప్రసాదంగా తీసుకోవాలి తప్ప ఎక్కువగా ప్రసాదంగా స్వీకరించకూడదు సో అనాహత చక్ర అధిష్టాన దేవత అయినటువంటి రాకినీ దేవతకు సంబంధించినటువంటి స్నిగ్ధౌధనము సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి ఇక లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట రెండు నూట మూడు ఈ రెండు శ్లోకాలలో మనం మణిపూరక చక్రాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మణిపూరాబ్జనయ వదనత్రయ సంయుత అంటూ ప్రారంభమవుతుంది ఈ మణిపూరక చక్రానికి సంబంధించిన దేవత లాకిన్యాంబ చక్ర అధిపతి రవి అంటే సూర్యుడు రవి యొక్క వారమే ఆదివారం చక్ర అధిష్టాన దేవత అయినటువంటి లాకిని మన శరీరానికి శక్తిని ధాతువులను అందించను ఈ దేవతకు నివేదించవలసిన పదార్థం పేరేమిటంటే గూడాన్నము అంటారు గూడానం అంటే బియ్యమునకు నాలుగవంతు బెల్లముని వేసి వంద గ్రాములు బియ్యం అయితే పాతి గ్రాములు బెల్లం అలాగే నెయ్యి మరియు క్షీరంతో ఉన్న పదార్థమే గూడానం ఇది సర్వ చైతన్యమయంతో ఉన్నటువంటి విశ్వశక్తి అలాంటి శక్తి లాకినీ దేవత శక్తిగా శరీరంలోని లోపాలను తొలగించి మనకు పుష్టిని చేకూర్చును కనుక ప్రతి ఆదివారము మణిపూరక చక్ర దేవత అయినటువంటి లాకిన్యాంబ దేవతకు గూడానాన్ని నివేదించాలి అంటే పరోక్షంగా శ్రీమాతకు నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి అనేది భావం ఆ తర్వాత నూట నాలుగవ శ్లోకము నూట ఐదవ శ్లోకం లలితా సహస్రనామంలో చెప్పబడినటువంటి దేవత కాకినీ రూపధారిణి అంటే ఇది స్వాదిష్టాన చక్రానికి సంబంధించినటువంటి దేవత స్వాదిష్టాన చక్రం యొక్క అధిపతి శుక్రుడు స్వాదిష్టాన చక్రము యొక్క వారము శుక్రవారం కనుక మెదడు అనేటువంటి ఇంద్రియ నిర్మాణానికి అవసరమైనటువంటి ధాతువులను ఈ కాకినీ దేవత అనే శక్తి సమకూరుస్తుంది ఈ శక్తి పాలనకై దద్దోజనాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి దాన్ని దధ్యాన్నము అని కూడా అంటారు ఇది ఎలా చేయాలంటే మామూలుగా శుద్ధాన్నం అన్నాన్ని పెరుగు లవణము మిరేపు పొడితో తయారు చేసేది దాన్నము లేక దద్దోజనము ఇది ప్రతి శుక్రవారం శ్రీమాతకు నివేదించి మహాప్రసాదంగా స్వీకరించాలి ఆ తర్వాత లలిత సహస్రనామ స్తోత్రంలో నూట ఆరు నూట ఏడు ఈ రెండు శ్లోకాలలో మూలాధార చక్రాన్ని గురించి వర్ణింపబడింది మూలాధార చక్రానికి అధిపతి కుజుడు కుజురేక వారమే మంగళవారము మూలాధార చక్రానికి అధిష్టాన దేవత పేరే సాకిన్యాంబ ఆ తల్లిని సాకినీ దేవత అని కూడా అంటారు ఈ తల్లికి మనం నివేదించవలసింది ముద్గౌదనము అంటే ఇది ఎలా తయారు చేస్తారంటే బియ్యంలో సగం పెసరవప్పు కలపాలి వంద గ్రాముల బియ్యం అయితే యాభై గ్రాములు పెసరవప్పు అందులో కొద్దిగా బెల్లము ఎండు కొబ్బరి తురుము లేక పచ్చి కొబ్బరి తురుము మిరియపు పొడి సైంధవలవనము జీలకర్ర నెయ్యి గోక్షీరము వీటితో చేసినదే ముద్గౌదనము దీన్ని కుండలి స్థానముగా ఉన్నటువంటి మూలాధార చక్ర దేవత అయినటువంటి సాకినే దేవతకు అంటే పరోక్షంగా శ్రీమాతకు ప్రతి మంగళవారం నివేదన చేసి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి ఇక లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట ఏడవ శ్లోకంలోని రెండవ పంక్తి నూట ఎనిమిదవ శ్లోకం ఆజ్ఞాచక్రాన్ని గురించి స్పష్టం చేయబడింది ఆజ్ఞాచక్రానికి అధిపతి శనిగ్రహం శని యొక్క వారమే శనివారం ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత పేరు హాకినీ దేవత అంటారు ఈ హాకినీ దేవత మానవ మనుగుడ అంతా కూడా ఆమె యొక్క నియంత్రణనే కొనసాగుతూ ఉంటుంది అందుకే మనం సహజంగా అంటుంటాం ఏమిటంటే స్థానము అంటే ఆయుస్థానము మన ప్రాణాలన్నీ కూడా అష్టమ స్థానంలో ఉంటాయి ఆయుస్థానానికి కారకుడు ఎవరు శని అందుకే మానవ మనుగడ సాగించాలంటే శనిగ్రహం యొక్క అనుగ్రహం పరోక్షంగా ఉండాలి అందుకే హాకినీ రూప దేవతకు హరిద్రాన్నము మనం ప్రసాదంగా స్వీకరిస్తుంటాం ఆ తల్లికి నివేదించి హరిద్రాణం అనగానే చాలామంది పులిహోర అనుకుంటారు కానీ పులిహోర కాదు పసుపు మిరియపు పొడి ఈ రెండు ఆవు నెయ్యితో చేసినటువంటి పదార్థం అన్నంలో కలపాల అంతే తప్ప చింతపండు పులిహోర కాదు కనుక శనివారం నాడు హరిద్రాన్నాన్ని శ్రీమాతకు నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి చివరిగా లలిత సహస్రనామ స్తోత్రంలో నూట తొమ్మిదవ శ్లోకం నూట పదవ శ్లోకంలో మొదటి పంక్తిలో సహస్రాలని గురించి స్పష్టంగా తెలియజేయబడింది సహస్రానికి సంబంధించినటువంటి దేవత పేరే యాకిన్యాంబ సహస్రారానికి అధిపతి చంద్రుడు చంద్రుడు యొక్క వారము సోమవారము షట్చక్ర దేవతలకు ఉన్నటువంటి మూల శక్తులన్నీ కూడా ఈ సహస్రంలోనే ఉంటూ ఉంటాయి షట్చక్రాలు సాగించే సాధన అంతా కూడా సహస్రాల ద్వారా జరుపుటకు యాకినీ దేవత అధిష్టానంగా ఉండి ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి చైతన్యానంతా అందిస్తూ ఉంటుంది ఈ యాకినీ దేవతకు ప్రీతికరమైనటువంటి నివేదన పేరే సర్వ అంటారు సర్వౌదనం అసలు ఎలా తయారు చేయాలి అనుకుంటాం సర్వోదనము అంటే షట్చక్రాలకు చెప్పినటువంటి నివేదనలు చెప్పాము చెప్పుకున్నాం కదా మంగళవారానికి బుధవారానికి గురువారానికి శుక్రవారానికి శనివారానికి ఆదివారానికి ఆ విధంగా మంగళవారం దగ్గర నుంచి ఆదివారం దాకా చెప్పినటువంటి ఆరు నివేదనలలో మీకు ఇష్టమైనటువంటిది ఏదైనా సోమవారం సమర్పించండి దాన్ని సర్వోదనము అంటారు ఈ వారం మీరు గూడాన్నం ఇవ్వాలనుకుంటారు లేదా గూడాన్నం కాదు పాయసాన్నం అనుకుంటారు లేదా ఈ రెండు కాదు హరిద్రాన్నం అనుకుంటారు కనుక మీకు నచ్చినటువంటిది మీ మనసుకు ఇష్టముగా ఉన్నటువంటి ఈ ఆరు పదార్థాల్లో ఎనీ వన్ యాజ్ విష్ దాన్నే సర్వోదన అంటారు కనుక సోమవారం నాడు ఈ సర్వోదనని తయారు చేసి శ్రీమాతకు నివేదించి మహాప్రసాదంగా స్వీకరించాలి ఇక అసలు విషయానికి వస్తే ఏమిటంటే సప్త చక్రాలను దేవతా స్వరూపాలను సప్త నివేదనను శ్రీ లలితా సహస్రనామ చక్రంలో స్పష్టంగా పేర్కొనబడినవి మన కాలకైనటువంటి చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు కనుక సూర్యకిరణాలు చంద్రునిపై పడి ఆయా కళ్ళన్నీ భూమిపై మనకు నిత్యం చంద్రకాంతి అంటే వెన్నెల్లాగా ప్రకాశిస్తూ మానవ జీవన మనుగడకు తోడ్పడుతుంది అలాంటి చంద్రుడే సూర్యునితో కలిసిపోతే అమావాస్య వస్తుంది సూర్యునికి చంద్రునికి ఎదురెదురుగా ఉంటే నూట ఎనభై డిగ్రీలో ఉంటే పున్నం వస్తుంది కనుక ఈ పున్నమికి సంబంధించినటువంటి గ్రహణమే చంద్రగ్రహణం ఈ రెండు వేల పద్దెనిమిది జనవరిలో వచ్చిన మొదటి చంద్రగ్రహణం జూలైలో వచ్చేటువంటి రెండవ చంద్రగ్రహణం రెండు వేల పంతొమ్మిది జనవరిలో వచ్చే మూడు చంద్రగ్రహణ ప్రభావాలు ఎంతవరకు ఉంటాయంటే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జూలై నెల ఇరవై ఒకటవ తేదీ వరకు ఉంటాయి కనుక ద్వాదశ రాసుల్లో ఉండేటువంటి వారందరికీ ప్రత్యేకమైన తేదీలు అంటూ ఇవ్వబడిన కనుక ఆయా తేదీలలో ఉన్నటువంటి వారాలను తెలుసుకొని ఆయా వారాలకు సంబంధించినటువంటి నివేదనలను శ్రీమాతకు సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే మన కాలకైనటువంటి చంద్రుడు సంతోషపడి మీ మనసు సక్రమంగా ఆలోచన చేస్తూ విజయం సాధించడానికి అవకాశం ఉండే విధంగా ఉంటుంది ఒక్కొక్కసారి కొంతమంది పొరపాటును ఆలోచన చేసి తమ జీవితాలనే నాశనం చేసుకుని ఉంటారు కొంతమంది చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి తమ జీవితాలను విజయవంతమైనటువంటి బాటలో పయనించే విధంగా చేసుకుంటాం కనుక చంద్రగ్రహణం వచ్చింది అంటే ఏదో పైన పిడుగులాగా పడుతుందని చాలామంది ఆందోళన పడుతు పడుతున్నారు అది సరైనది కాదు కనుక లలిత సహస్రనామ స్తోత్రం ఏం చెప్పిందంటే భానుమండల మధ్యస్థ భైరవీ భగవాని అని పేర్కొన్నది ఆ అరుణ కాంతులతో ఉన్న ఆ తల్లి ఉదయ సమయంలో అరుణ వర్ణంతో శోభిల్లే భానుమండల మధ్యలోనే ఉంటుంది అని అర్థం కనుక జగన్మాతకు సమర్పించిన నివేదన ఎలా ఉండాలంటే సూర్యోదయం తదుపరి ఆ సూర్యకాంతిలో కొన్ని నిమిషాల పాటు ఆ నైవేద్యాన్ని ఉంచి ఆ తల్లిని తూర్పు దిశలో కనపడేటువంటి సూర్యభగవానులో ఉన్నట్లుగా భావించి స్మరించి ధ్యానించి ఆ లలితా దేవికి ఈ నివేదనను సమర్పించి ఆ తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఎప్పుడు ఏ రాసుల వారికి ఏ నక్షత్రాల వారికి ఏ సమయాలు వ్యతిరేకంగా ఉన్నాయో ఆయా సమయాలలో ఉన్నటువంటి వారాలను తెలుసుకొని ఆయా వారాలకు తగినటువంటి నివేదనలను ఇవ్వటమే ఈ పరిహారం యొక్క సారాంశము ఈ వారాలలో సోమవారం వస్తే మీకు నచ్చినటువంటి అంటే ఈ ఆరు నివేదనలో ఏదైనా ఒక నివేదనను సోమవారం ఇచ్చుకోవటానికి ప్రయత్నం చేయండి వాస్తవానికి ఈ వీడియో ఎప్పుడో చేయవలసింది కానీ కొన్ని అనివార్య కారణాల వలన సకాలంలో వీడియోని అందించలేకపోయినందుకు క్షంతమైంది నమస్కారం